వెల్కమ్ టు లైవ్ డిస్కషన్. కాపు సామాజిక వర్గం దానికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ మీదే ఏపీ హాట్ రాజకీయాలకు కేరాఫ్గా మారుతుంది. ఏదైతే మొన్నటి వరకు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ముద్రగడ పద్మనాభం కాస్త టీడీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మరో చర్చనీయాంశమైంది. ఏదైనా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండి ఆ ఇద్దరి సామాజిక వర్గాలను ఏకం చేసే విధంగా తయారయ్యాయి. ఏదైతే అసలు బీసీలకు సంబంధించిన ప్రక్రియ ఎలా ఉన్నా కాపులకు రిజర్వేషన్ కల్పించే ఓ హామీ ఇంతవరకు తెచ్చింది. ఏదైనా 4.5 ఏళ్ళు గడిచిపోయింది. దీనికి సంబంధించిన చర్చలో పాల్గొనేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సంబంధించిన నాయకులు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. అదేవిధంగా జనవాహిని పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు మనతో ఉన్నారు. సాయి గారు, వైసీపీకి సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండి అసలు క్యాష్ చేసుకోవాల్సిన పరిస్థితి, అలాంటిది ఆయన డైరెక్ట్గా నేను చేయలేను, అసలు నాకు సంబంధం లేని విషయం అని చేతులెత్తేయడం వెనుక కాపు సామాజిక వర్గానికి చెందిన సభ్యులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నిజంగా వాళ్ళు ఎలా అని ఫీల్ అయ్యి ఉంటారు? సార్, అలీ గారు ఒక చిన్న గమనించాల విషయం, మన ఎలక్షన్ మేనిఫెస్టో పెడితే మనం కోర్టులో భగవద్గీత మీద అట్ట ప్రమాణం చేస్తాము, అట్లాంటి మేనిఫెస్టో అన్నమాట. అట్లాంటి మేనిఫెస్టోలో పెట్టిన దేని చేసిన చంద్రబాబు నాయుడు తప్పాడు. కానీ జగన్ ఆ విధంగా చెప్పక్కర్లా, నేను చేస్తాను, కాపులకి రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పట్లేదు. అది కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి, 50% దాటింది కాబట్టి, 67వ సంవత్సరంలో మీకు అది రాజ్యాంగపరంగా జరిగింది. ఇప్పుడు కానీ అది జరగట్లేదు. అది హైకోర్టులో సుప్రీంకోర్టు అనేది వచ్చింది కాబట్టి నేను ఇస్తాను, నీ కాపుల మీద నేను రిజర్వేషన్ కావాలి అని యూటర్న్ మొత్తం తీసుకోలేదు అంటున్నాడు. అతను చెప్పిన క్లారిటీగా అతను ఏదో చెప్తున్నాడు. కానీ వచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పినట్టు కాపు కార్పొరేషన్ని రెట్టింపు కూడా చేస్తా అని చెప్తున్నాడు. అతనేమి కాపులు నాకు వద్దు, నాకు అవసరం లేదు, కాపులు ఓట్లు ఇక్కడ అని చెప్పట్లే. ఇంకొకళ్ళు రాజకీయ నాయకుల్లాగా అతను కాపుల కోసం చేస్తాను, నాకు మీరంతా ఓట్లేయండి అని చెప్పి అబద్ధాలు చెప్పి మళ్ళీ నెరవేర్చలేకపోతే ఇప్పుడు మీరు ఎట్లా డిబేట్లు పెట్టి అందరుగా ఎట్లా చేస్తున్నారు? అట్లాంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు, ప్రజలకి మోసం చేయకూడదు అని చెప్పే ఉద్దేశంతోనే జగన్ గారు అట్లా చెప్తున్నారు. ఇప్పుడు తప్పించుకునేవాడైతే కాపు కార్పొరేషన్ని రెట్టింపు చేస్తా ఎందుకు చేస్తున్నారు? ఒకసారి కాపులు ఇప్పుడు 37 మందికి లాస్ట్ టైం 2014లో సీట్ ఇచ్చింది. ఎవరు ఎక్కువ ఇచ్చింది? చంద్రబాబు నాయుడు ఇచ్చారా లేకపోతే జగన్ గారు ఇచ్చారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళకి మేనిఫెస్టోలో దానికి సంబంధించిన నిధులు లేదంటే ప్రత్యేక ఏర్పాట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఎక్కువ శాతం కల్పిస్తానంటున్నారు. అంటే మొత్తం కూరలన్నీ రకరకాల కూరలు పెట్టి నిజంగా అన్నాన్ని వదిలేసి పెట్టకుండా కూరలు పెట్టేస్తే ప్రయోజనం ఎంతవరకు? సార్, ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఇవ్వము, మేము దాన్ని చేయమనట్లేదు. అది నెరవేర్చలేని హామీ, నేను హామీ ఇచ్చి నేను తప్పలేను, మాట తప్పలేను. దానికని నేనే యూటర్న్ నేను తీసుకోవట్లేదు, వద్దు అని చెప్పట్టు. నేను పోరాటం చేస్తాను, బట్ ఏంటంటే సుప్రీంకోర్టు విలువలకి అతీతంగా ఉంటాయి కాబట్టి చెప్తున్నా అని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ వైసీపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల్ని మీ పార్టీ నుంచి మీరు ఏ విధంగా సమర్థిస్తారా అసమర్థిస్తారా? మేము పూర్తిగా ఖండిస్తున్నామండి దీన్ని. ఇవాళ జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ మన సోదరులు చెప్తున్న విషయాలను కానీ మీరు వేరు చేసుకున్నట్లయితే కేవలం రిజర్వేషన్ల విషయం మాత్రమే ఇక్కడ ప్రస్తావన వచ్చింది. రిజర్వేషన్ ప్రస్తావనలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, బిల్ పాస్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇవాళ బాల్ అనేది పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇవాళ జగన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి రిజర్వేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద హామీ ఇవ్వాలని కానీ నేను సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందని పోరాటం చేయలేను అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడలేనని చెప్తున్నారు. ఏదైతే బీసీ అంటే కమిషన్ ఏర్పాటు చేశారు, మీరు చెప్పినట్టే టీడీపీ అంటే చంద్రబాబు కానివ్వండి లేదంటే ఇంకెవరైనా కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది, ఆ కమిషన్లో 4 సభ్యులను పెట్టింది. మీరున్నట్టుగా మనం రిసీవ్ చేసుకుంటే నిజంగా ఆ కమిషన్లో 4 సభ్యులు కూడా ఏదైతే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చేసిన తీర్మానం ఏదైతే ఉండేదో దానికి అనుగుణంగానే పనిచేయాలి. ఈ అందులో ముగ్గురు ఒక రకమైన రిపోర్ట్ ఇచ్చి ఒక వ్యక్తి ఆ రిపోర్ట్ని ఆపేయడం వెనుక నిజంగా చిత్తశుద్ధితో చేసేవాళ్ళు అయితే 4 ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసేవాళ్ళు పార్లమెంట్లో కూడా దాని మీద చర్చ జరిగేది, ఏదైతే షెడ్యూల్ 9లో మార్పులు చేర్పులు కూడా జరిగాయి. నిజంగా వాళ్ళల్లో ఆ చిత్తశుద్ధి ఉంది ఇలా చేశారంటారా? అంటే ఇది పార్టీ పరంగా కాకుండా బీసీ కమిషన్ అనేది గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిషన్ని, కమిషన్లో 4 సభ్యులు ఉన్నారు.
నలుగురు సభ్యులు వారు పరిశీలించిన అంశాలను బట్టి ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు. ఆ రిపోర్ట్ని ముగ్గురు కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం సమ్మతమే కరెక్టే అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఒక అతను మాత్రం సబ్మిషన్ అనేది చేయలేదు. సబ్మిషన్ చేయిన దాన్ని అదే చైర్మన్ ఒక్కడే ఇవ్వాల, ఓబీసీ కింద వస్తే చాలా మంది ఎలిగేషన్ వస్తారని చెప్పి చైర్మన్ తీసుకోకుండా ఇద్దరిదే తీసుకున్నారు. దాంట్లో కమిషన్ దాంట్లో ఇద్దరిదే తీసుకున్నారు, అది ముగ్గురిని తీసుకున్నారు. అది ముగ్గురు తీసుకుని 3:1 రేషియోలో అది బిల్ పాస్ అయినట్టుగా, అంటే సభ్యులు నలుగురులో ముగ్గురు ఫేవర్గా ఉండి ఒకళ్ళు వ్యతిరేకించినా కానీ అది కమిషన్ ఫేవర్గా ఇచ్చినట్టే. ఆ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది. అది వాళ్ళైతే అతని రిపోర్ట్ కూడా తీసుకోకుండా ఎందుకు పంపించారు అనేది కూడా పరిశీలించుకుంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేయడానికి ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అవకాశం కల్పించినట్టుగా కాస్త మాకు అనుమానాలు కూడా ఉన్నాయి. అందులో కూడా లేకుండా లేదు. ఇవాళ నడుస్తున్న ముఖ్య అంశంగా జగన్ గారు పూర్తిగా రిజర్వేషన్ మీద చేతులు ఎత్తేయడం అనేది చాలా దారుణమైన విషయం. నేను పోరాటం చేయలేను అని చెప్పి నిర్ద్వందంగా డైరెక్ట్ అన్నగారు ఇక్కడ ఒక్క అట్లానే మీరు పోరాటం చేయలేని సెంట్రల్ గవర్నమెంట్తో కాపుల రిజర్వేషన్ ఒక్క విషయమేనా, స్పెషల్ కేటగిరీ స్టేషన్ మీద కూడా చేయరా, ఇంకా నిధులు తీసుకురాచే విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మీరు ఫైట్ చేసే విధంగా లేరా అనేది కూడా క్లారిటీ ఇచ్చేసేయండి. మీరు అబద్ధం చెప్పిన వారు, మడం తిప్పిన వారు కదా. ఖచ్చితంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్తో దేని మీద ఫైట్ చేయగలరు, దేని మీద ఫైట్ చేస్తారు, మీరు ఎంతవరకు వాళ్ళతో ఫేవర్ ఉంటారు, ఎంతవరకు వ్యతిరేకత ఉంటారు, ప్రజల పక్షాన మీరు ఎంతవరకు ఉంటారు అనేది కూడా మనకి క్లారిటీ కావాలి కదా. అది కూడా ఓపెన్గా చెప్పేసేమారండి. మరి ఇక్కడ జగన్ గారు ఇప్పుడు యూటర్న్ ఎక్కడ తీసుకున్నాడు? ఏం వద్దు కావాలి అని చెప్పలేగా, కావాలి మీకు సపోర్ట్ చేస్తావు అని చెప్పినాడు. 2014 మేనిఫెస్టోలో రిజర్వేషన్ కోసం మేము పోరాడతాం అన్నాడు. 2017 గవర్నమెంట్ రాలేదు, అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీలో అతను తీర్మానించలేదనా? ఏదైతే చిత్తశుద్ధితో నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యాచరణ కనుక చేస్తుంటే ఈ పార్టీకి ఈ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఒక దాదాపు 100% అంటే అమలా లేదంటే రిజెక్టెడా అనే పరిస్థితి కూడా ఉండేది. ఏదైతే అందరూ ఒక చిత్తశుద్ధితో చేస్తుంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదనేది నా భావన. నిజంగా అలాంటి చిత్తశుద్ధితో చేస్తుంటే ఈ పార్టీకి సమస్య పరిష్కారం జరిగేది అనేది అనే అంటే నిజంగా జరిగి ఉండేదా అని అది ఇప్పుడు మనకు క్లారిటీ రావాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లు పాస్ అవ్వకుండా ఉండటానికి ఏమన్నా లొసుగులు పెట్టి ఆ బిల్లును కేంద్రానికి పంపించారా, లేదా పూర్తి స్థాయిలో నివేదికని కేంద్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం జగన్ గారు కలిసి ఈ రిజర్వేషన్ అమలు కాకుండా చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది ఇవాళ మిగతా రాజకీయ పక్షాలకి కాపు సామాజిక వర్గానికి తెలియవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పండి అమ్మా, మహిళ అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ నాయకులుగా అసలు నిజంగా రిజర్వేషన్ ఎంతవరకు సబబు, లేదంటే రిజర్వేషన్ రాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? రాష్ట్రం ఇచ్చేదా? రిజర్వేషన్ రాష్ట్రం ఇచ్చేది కాదు. ఇది పార్లమెంట్ లో చర్చ జరిగి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చని అక్కడ నుండి మనకు బిల్లు పాస్ అవ్వాలి. బిల్లు పాస్ అవుతేనే మనకు రిజర్వేషన్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు వాళ్ళు పోరాటం చేయలేదనేగా మా బాధ. 2014 అసలు అసెంబ్లీ సాక్షిగా జగన్ అడిగాడు కదండి 2017లో. ప్రజల సాక్షిగా చేయలేదంటే నేను వ్యతిరేకిని కాదని చెప్పట్లా. అది ఆయన వ్యాఖ్యల్లో వ్యతిరేకత కనిపిస్తుంది స్పష్టంగా. కేంద్రంలో అది కేంద్రం పరిధిలో ఉన్న సుప్రీంకోర్టుది. నేను ఏ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మేమంతా రెడీగా ఉన్నాం ఇవ్వడానికి సుప్రీంకోర్టుకున్న 50% మించలేదని చెప్పి దాన్ని మనం పోరాటం చేస్తా ఉన్నారు. కానీ ఆ పోరాటం వ్యతిరేకిన చెప్పలేదండి జగన్. అక్కడ తీసుకోవచ్చు, రాజ్యాంగ సవరణ చేయొచ్చు, ఉభయ సభల్లో కూడా అది ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాత చేయొచ్చు. ఇప్పుడు మీరు అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మీరు ప్రశ్నించలేదు కదా. ఇప్పుడు మొన్న యనమల రామకృష్ణుడు ఏదో అన్నాడు, సవరణలు చేసి రాజ్యాంగాన్ని చెప్పొచ్చని చెప్పి అన్నాడు. అప్పుడు కూడా ఎవరు చెప్పలేదు. మరి ఇప్పుడు ఓన్లీ జగన్ ఒక్కడి మీదే మీరు టార్గెట్ పెట్టట్టుంది. కానీ ఇది మొదటి నుంచి ఈ ఉద్యమానికి పూర్తి స్థాయిలో ఒక గాడ్ ఫాదర్గా నిలిచింది ముద్రగడ. ఈ ముద్రగడ పద్మనాభం నిన్న జగన్ వ్యాఖ్యలకు సంబంధించి దాని తర్వాత తీసుకున్న యూటర్న్ని ఏ విధంగా భావించాలి? నిజంగా కాపు సామాజిక వర్గ సభ్యులందరూ ముద్రగడ వెనకాల ఇప్పుడు ఉంటారంటారా? మొదటి నుంచి ఉన్నారండి, ఇక ముందు కూడా ఉంటారు. ముద్రగడ గారు మొదటి నుంచి కూడా ఏమడుగుతున్నారంటే అధికార పక్షం ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం ప్రభుత్వం వారిని ప్రశ్నించాలి కాబట్టి, వారి బిల్లు ప్రవేశపెట్టాలి కాబట్టి వారి మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఇవాళ అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి. మాకు ఏ పార్టీ అయినా అనవసరంగా
మాకు రిజర్వేషన్ ఎవరైతే కల్పిస్తారో వారికి మా పూర్తి మద్దతు ఉంటుంది. రాష్ట్రంలోనే దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏదైనా ఉంది అంటే కాపు, తెలగ బలజీ ఉంటారు ఈ కులాలు మాత్రం. సో ఇలాంటి కులానికి సంబంధించిన హామీల్ని మీరు అమలు చేయాలని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తే కిర్లంపూడిలో కానీ తునిలో కానీ అంత పెద్ద సభలు జరిగినప్పుడు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీకు ఆ రోజు తెలియదా ఇది రాజ్యాంగ సవరణ చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఆ రోజు మీరు మద్దతు ఎలా ఇచ్చారు? అంటే ఇవాళ కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మీరు కేంద్రంతో పోరాటం చేయలేరు, మీ కేసులు భయం ఉంది కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తేలేరు మీరు. అది తెలిసి కానీ తెలియక కానీ బహిర్గతం అయిపోయింది. అంటే మీరు చెప్పినట్టు ఆ మాట అంటే ముద్రగడ అంటే ఈ నాలుగేళ్లలో నాలుగున్నరేళ్లలో జరిగిన దాంట్లో అప్పుడు ఎప్పుడు అంటే వాళ్ళు చేస్తారన్న భావన లేకుండానే అంత ఉద్యమాలు కానివ్వండి, తుని ఘటన కానివ్వండి, ఇన్ని ఇన్నింటిని పిలుపునిచ్చారంటారా? ఇది చేయటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు ఈ మాత్రమైనా చేయగలిగారు. ముద్రగడ పద్మనాభం గారు ఆ స్థాయిలో ఉద్యమం చేపట్టే వారి మీద కేసులు పెట్టారు, మా మీద కేసులు పెట్టారు, అక్కడ పెట్టారు, తునిలో పెట్టారు, రాజమండ్రి పెట్టారు, గుండూరు పెట్టారు, అన్ని రకాల కేసులు పెట్టారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఇప్పుడు ఆ కేసు రాజీ కోసమేనా మీ ముద్ర కూడా ఆ రోజు అంటే రాత్రి టీడీపీకి సంబంధించిన నేతలతో భేటీ అవ్వడానికి రహస్యం? జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లో గోదావరి జిల్లాలో బహిరంగ సభలో ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకైతే 100% చేయడం అనుకున్న తర్వాత కాస్త కూస్త ఆ ప్రయత్నానికి మొదట అడుగు వేయటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి చేస్తాడనే నమ్మకం నాకు కాస్త కలుగుతుంది అనే ఉద్దేశంతో చెప్పాడు. అంటే మరో 6 నెలల తర్వాత ప్రభుత్వానికి కూడా నిక్షిప్తమో అసంక్షిప్తమో అనేది లేని పరిస్థితి కదా. అంటే మరో 4 నెలలు మరో 6 నెలలు మళ్ళా తిరిగి అసెంబ్లీ సెగ్మెంట్ మొదలైద్ది, తర్వాత తిరిగి ఎన్నికలు మొదలవుతాయి. అదేవిధంగా ఈ అన్నిటిని అంత అనుభవము ఉన్న రాజకీయ నాయకుడిగా ఒక సామాజిక వర్గానికి మొత్తం గాడ్ ఫాదర్గా ఉన్న వ్యక్తి మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఈ విషయం తెలిసి కూడా ఇప్పటిదాకా చేయని వ్యక్తి మళ్ళీ చేస్తాడు అన్న భావన ఎలా చెప్పాలి? అంటే ఆయన అట్లా అనడానికి అన్న అంతర్గత రహస్యం ఏమైనా ఉంది? అంతర్గత రహస్యం అంటూ ఆయన లేదు, ఆయన నా జీవితం తెరిచిన పుస్తకం, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఓపెన్గా చెప్పాడు. సముద్రంలో కొట్టుకుపోయే వ్యక్తి సార్, ఇక్కడ రాజకీయ నాయకుడు అనిపిస్తుంది అన్నగారు. ఒకసారి ఆయన చంద్రబాబు నాయుడు గారి వల్ల వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళంత ఇంత ఇబ్బంది పడడం కల్లారా చూసాము. మనం కూడా దాని బాధ్యులు, మనం కూడా లోకల్ స్థాయిలో మనం కూడా కేసులు పెట్టించుకున్నా, ఉద్యమానికి వెళ్ళి చేసాం కదా. అయినా సరే యూటర్న్ తీసుకునేది రాజకీయం కోసం యూటర్న్ తీసుకున్నాడు, లేకపోతే కాపు సామాజిక వర్గం కోసం యూటర్న్ తీసుకున్నాడు అర్థం కదా మాకు కూడా. ముద్దగడ కదా ఈ రాజకీయ పదవుల కోసం లాగుంది కానీ ఇది ఈ రాజకీయ అతను సామాజిక వర్గానికి ఏదో చేయాలని చెప్పి యూటర్న్ తీసుకున్నాడు మాత్రం కాదు అనిపించలేదు. ఇప్పుడు ఏ పార్టీ జగన్ గారు కూడా యూటర్న్ తీసుకోలేదు వ్యతిరేక నేను పోరాటం చేస్తాను అంటే పోరాటం చేయను, మీరు చెయ్యొద్దు అని చెప్పలేదుగా. అది చేస్తాను కేంద్రంతో నేను పోటీ చేస్తా, కానీ ఆ అంశం అనే దాని మీద కేంద్రంలో ఉన్న అంశం కాబట్టి నేను ఏమి చేయలేను. కేంద్రంలో అని ఏమి చేయలేమని చెప్పలేదు నా కేంద్రం కేంద్రం సంబంధించిన తీర్పు, సుప్రీంకోర్టు సంబంధించిన తీర్పు కాబట్టి దానికి మనం గట్టి ఎటువంటి హామీని ఇవ్వలేను అని చెబుతున్నాడు. నేను దాని వ్యతిరేకిన మాత్రం చెప్పట్లేదు. అక్కడ ఇక్కడ మన కాపులు కూడా ఎక్కువ వ్యతిరేకిన చెప్పకుండా నేను సాయం చేయలేను అని చెప్పిన దానికి వ్యతిరేకించడానికి తేడా ఉంది. నిజం చెప్పకపోవడానికి అబద్ధం ఆడటానికి చాలా తేడా ఉంటది కదా. అట్లా కదన్నా, ఇప్పుడు మనం ఏంది ఆయన ఇచ్చాడు చెప్పాడు స్నానం వ్యతిరేకం కాదు అలా అని చెప్పి మన కాపులు దూరం చేసుకుంటాము, కాపులకు ఇవ్వలేని చెప్పలేదు కదా. ఓట్ బ్యాంక్ గా కాపులు కావాలి, రిజర్వేషన్ పరంగా మేము చేయము సాయం అనేది చెప్తున్నారు అంతే కదా. చేయగలిగి రాష్ట్ర స్థాయిలో చేయగలిగింది ఏంటి? కమిషన్ ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు కాపులకి కాపులకి కాపులు నిరుద్యోగం నిరుద్యోగం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తారు కదా. తీసుకుంటే అంటే బీసీలకు దగ్గర అయ్యే ప్రయత్నం జగన్ ఇది ఎన్నికల స్టంట్ అని కూడా భావించవచ్చు. బీసీలకి దగ్గర అవడానికి చేసే ప్రయత్నం అవచ్చే కానీ ముద్రగడ గారు అవడండి, కాంగ్రెస్ పార్టీ అడగనండి, ఇంకోళ్ళు అడగండి, ఎవరైనా అడగనివ్వండి, బీసీలకి అన్యాయం జరగని కాపు రిజర్వేషన్ మాత్రమే డిమాండ్ చేస్తామన్నారు. ఇవాళ ఆయన చెప్పినట్టు రాష్ట్ర స్థాయి పరిధిలో ఏది లేదు, ఇది కేంద్ర స్థాయిలో ఉంది కాబట్టి పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలు కూడా మీ భేషాలని పౌరుషాలని పట్టింపుల్ని పట్టాలను పక్కన పెట్టి కాపు రిజర్వేషన్ తీసుకొచ్చి మీరు ఇచ్చిన హామీల్ని 1910 బ్రిటిష్ కాలంలో స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఉన్న రిజర్వేషన్ని తిరిగి కావాలంటున్నామే కానీ కొత్తగా అడుగుతున్న అంశం అయితే ఇది కాదు. మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బీసీకి వ్యతిరేకంగా అందరూ తెలుసు. మనం కూడా కాపు ఉద్యమంలో చేసినప్పుడు బీసీకి వ్యతిరేకంగా కాదు, మీకు కాకుండా మాకు ఎక్స్ట్రాగా అడుగుతున్నామని చెప్తా అడిగాము. దానికి తప్పు బీసీలని ఎదుటి ఇబ్బంది పెట్టాము, జగన్ బీసీ స్ట్రెంత్ కోసం చేసినట్టు మాత్రం కాదు.
ఇప్పటికీ కాపు నాయకులు వైసీపీలోనే మాట్లాడుతున్నారు. వైసీపీలో అతను చెప్పింది కరెక్ట్గా అని చెప్పాడు. అబద్ధం చెప్పలేను, అబద్ధం హామీ ఇచ్చి నేను నెరవేర్చుకోలేను, ఒక నెరవేర్చుకోలేకపోతే నేను లేదు. ఇంకా అసలు అసెంబ్లీలో తీర్మానం జరిగి సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోయిన దాన్ని మీరు ఇంకా హామీ ఇవ్వాలి. అది గతంలో ఎప్పుడు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అట్లా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2009లో అప్పుడు చెప్పినప్పుడు కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి చెప్పారు. అప్పుడు అసెంబ్లీలో ఎప్పుడో తీర్మానం వచ్చింది, అది కాపు కార్పొరేషన్ ది వచ్చింది అప్పుడే లెవల, అంటే ఎవరి వల్ల కాదని చెప్పి చెప్పారు కాబట్టి ఇది ఇప్పుడు టీడీపీ కూడా రిపీట్ అదే చేస్తుంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తే ఇది రాదంటారా? సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేస్తే చెయ్యాలన్నా చేస్తాము, దానికి వ్యతిరేకి మేము అనట్లేదు. వైసీపీ తరఫున మేము కూడా గట్టిగా పోరాటం చేస్తాము అని చెప్తున్నాము దాంతో. కానీ అది గట్టి నిర్ణయం మన గట్టి అది నెరవేరలేని, అది నెరవేరుద్దో నెరవేరదో తెలియదు. అందుకే నేను హామీ ఇవ్వలేకపోతాను, అబద్ధం చెప్పి నేను ఏమి చెప్పలేను అని చెప్తాను అంతే. పోరాటం చేస్తానంటున్నాడు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇప్పుడు రావాల్సిన నిధుల విషయంలో ఇది మన ఇండియా మన నవ్య ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించింది. ఇది ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గానికి సంబంధించింది. అది దానికి దీనికి మనం పొంతన పెట్టకూడదు. స్పెషల్ స్టేటస్ ఏంది? మన భవిష్యత్తులో పిల్లలకి ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడే సంజీవ్ లాంటిది భవిష్యత్తు ఉంది. ఒక సామాజిక వర్గంగా మా ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ప్రతి ఒక్క చదువుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది రిజర్వేషన్ అనేది. ఎందుకంటే దాని చూస్తున్నాం కాబట్టి చిన్న చిన్న మార్కులతో ఎంతమంది పోతున్నారో తెలుస్తుంది. ఇప్పుడు రిజర్వేషన్ కేంద్రంలోకి పోయి చివరి దశలో ఉన్నదాన్ని ఒక కాస్త ప్రెజర్ చేస్తే పని అయిపోయేదాన్ని నాకు వద్దు, నా వల్ల కాదు, నాకు సంబంధం లేదు అని, నా వల్ల కాదు అనలేదు. వ్యతిరేకిని మీరు గమనించలా, వ్యతిరేకిని అన్నట్లా అతను నేను వ్యతిరేకిని చెప్పట్లేదు. దాని ప్రయత్నం అయితే చేయరు, చేస్తాం, పోరాటం అయితే చేస్తాము. మీకు రెట్టింపు కార్పొరేషన్ నుంచి కాపు కార్పొరేషన్ రెట్టింపు ఇస్తున్నాడు. కానీ హామీ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళు లేదు కదా. అంటే మీరే అన్నారు మార తిప్పం మటన్ తిప్పం అని చెప్పి, అబద్ధపు హామీలు మేము ఇవ్వము అని చెప్పి అంటున్నారు అంతే. 5% ఇచ్చి ఏదో భిక్ష అయింది ఏమన్నా అప్పుడే అడగలేదు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని మనం పూర్తిగా 12% నుంచి 5% తీసుకొచ్చిందని మనం వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. కానీ అసలు ఏమీ చేయలేనన్న దానికి 5% ఇస్తానన్న దానికి దేనికి సపోర్ట్ చేయమంటారు మీరు చెప్పండి కనీసం. అంటే ఎన్నికల స్టంట్ లో భాగంగా 5% చేశారు అని అనేదాన్ని కూడా ఒక చివరి దశకు తెచ్చారు. చివరి దశలో పెట్టి ఎన్నికల అంటే మాకు అర్థం కాలేదు సార్. ఒక నిమిషం, 5% రిజర్వేషన్ తెచ్చి మాకు ఇవ్వలేదే ఊర్లే. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉద్యోగం రాకుండా అప్లికేషన్ పెట్టుకుంటుంది. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు, అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన అది ఇచ్చినట్టు కాదుగా. చేతులు దులుపుకోవడం తప్ప చేసిన పని ఏం లేదు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇది, ప్రతి ఒక్కళ్ళది మన జగన్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానివ్వండి, ఎందుకని కాపులు అంతసేపు బయటకు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు నిజంగా కాపు కార్పొరేషన్ లో జరిగిద్దా ఇది, రిజర్వేషన్ జరుగుతుందా? కార్పొరేషన్ వేరు, రిజర్వేషన్ జరగాలి అంటే ఒకటే మార్గం, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. అనేక రాష్ట్రాల్లో ఈ రోజుకి అమలవుతున్న 50% మించిన రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే కమిషన్ కు సంబంధించిన రిపోర్ట్ వెళ్ళి ఎంతకాలం అయింది, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దాని ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. అసెంబ్లీలో లేవడెత్తిన పాపన బోల టీడీపీ ఎంపీలు దాన్ని ప్రశ్నించలా, మన వాళ్ళు ఎవరు, మేమే ప్రశ్నిస్తున్నాం చేయొచ్చుగా అని చెప్పి స్టార్టింగ్ గా చెప్తా ఉన్నాం మేము. అసెంబ్లీ సాక్షిగా మనోడు జగన్ అన్నాడుగా, చేశారు, బయటకు వచ్చారు, అవసరస్తులు చేశారు, వాళ్ళ కోడల్ని కొడుకుల్ని తిట్టారు. అంటే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు కేసుల్లో ఆ రోజు. మేము కూడా బైండర్ కేసుల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పోలీసుల చేత భయంకరమైన బలవంతమైన ప్రయోగాలు చేశారు కాబట్టి
చేస్తానికి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది అని చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సెంట్రల్ లో ఏర్పడితే ఖచ్చితంగా రిజర్వేషన్ రావడానికి 100% కృషి చేస్తామని మాకు పదేళ్లు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు. ఆ రోజు ఉద్యమం వేరు, ఆ రోజు రాజకీయ సమీకరణం వేరు, ఆ రోజు ఉద్యమాలు జరిగిన తీరు వేరు. అన్నగారు జగన్ గారు కూడా అతను ప్రజల సాక్షిగా చెప్పిందంటే నేను ఉద్యమాన్ని వ్యతిరేకం కాదు, హామీ అబద్ధమో నెరవేరుద్దో నెరవేరు లేదు కాబట్టి హామీ ఇవ్వలేకపోతాను, కానీ కాపులు మాత్రం వెనకే ఉంటాను, నా అమ్మడి కాపులు వెనకే నేను ఉంటానని చెప్పి చెప్పాడు. కరెక్ట్ క్లారిటీ చెప్పాడు. మా కమిషన్ ఇవ్వలేను అంటే కమిషన్ కూడా ఇవ్వలేదు కదా. కాపు కర్ణ చైర్మన్ లో జగన్ గారు పాదయాత్రలో చేసిన హామీలన్నీ అమలు చేయాలంటే దేశ బడ్జెట్ కావాలి. అవి రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎరకన్ మేనిఫెస్టో పెట్టినప్పుడు అది దేశ బడ్జెట్ ఆలోచించేటప్పుడు భాగంగా కాపు కార్పొరేషన్ కి మరొక 10,000 కోట్లు, మరొక 100,000 కోట్లు ఇంకోటి ఇంకోటి ప్రకటన చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడగకుండానే వస్తాయా? అవి అడగటానికి ప్రిపేర్ అయిన వ్యక్తి కాపు రిజర్వేషన్ అడగలేను అని ఎందుకు అంటున్నారు? మాకు మా క్వశ్చన్ ఒకటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్తో నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఇవ్వాల్సిన స్థితిలో లేరు, మీరు ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఇంకా ఇవాళ మొత్తం కోర్టు అంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయింది. అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా పోరాడదాము అని చెప్పి, లేదు నాకు నేను పోరాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అన్న ధీమాతో ఆ భావంతో ముందస్తుగా జగన్ ఈ విధంగా ఒప్పుకున్నారంటారా? అది అవ్వచ్చు. సెంట్రల్లో లేదు అనే ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేసుకుని ప్రత్యేక హోదా రాజీనామా చేసుకో స్పెషల్ స్టేటస్ కోసం చేశారుగా. ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తున్నారు ఒక అర్థం ఉంది కదా. అయితే అమల్లోకి రాలేదు, రాజీనామా అయితే సమర్పించారు, వీళ్ళైతే పార్లమెంట్కి పోవట్లేదు. కానీ దీన్ని రేపు వచ్చే వింటర్ సెషన్లో కానీ లాస్ట్ సెషన్స్లో కానీ ఏదో ఒక ఎంపీకి ప్రపోజ్ చేసుకోవచ్చు, దీని మీద ఈ విధంగా ఉద్యమం చేయవచ్చు. ప్రతిపక్ష పార్టీగా పూర్తి బాధ్యత తీసుకొని కాపులన ఒక తాటి మీదకి నడిపించడానికి బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అధికారపక్షం పూర్తిగా మోసం చేసింది, ఇస్తానన్న దాంట్లో కోత చేసింది, కమిషన్ వేసిన దాంట్లో జాప్యం చేసింది, జాప్యం చేసింది. 12% చివరిగా ఇంకో మాట కూడా చెప్పవచ్చు, 2014లో కేవలం కాపుల ఓట్లు పడకపోవడమే వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం ప్రధానంగా చెప్పుకోవాలంటే, మళ్ళీ అదే అంటే అసలు నాకు ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే అవసరం లేదు, మిగిలిన వర్గాల్ని దగ్గర తీసుకునే ప్రయత్నంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు అన్న భావన కూడా ఒక మాటగా వినిపిస్తుంది. నిజంగా అలాంటి అంటే ఈ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో వదిలించుకునే ప్రయత్నంలో బహుశా మీరు గమనించలేదు అనుకుంటా, ప్రజల సాక్షిగా చెప్పిన నియోజకవర్గం వ్యక్తి కూడా కాపు సామాజిక ఉన్న వ్యక్తే. ఆ క్యాన్వాలో చెప్పింది కూడా ఆ కాపు కార్పొరేషన్ రెట్టింపు చేస్తానప్పుడు అతను అందరూ చప్పట్లు కొట్టింది కాపులు కాదంటారా, లేకపోతే అదరు వ్యతిరేకం చెప్పట్లా, అక్కడ వాళ్ళకి నచ్చింది కాపులు కావాల్సిన కార్పొరేషన్ మీ రెట్టింపు చేస్తావు అన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ వ్యతిరేకని మాత్రం నేనే పోరాటానికి మాత్రం నేను వద్దు పోరాటం చేయటం చెప్పలా. కాపు విద్యార్థులు కాపు విద్యార్థి నాయకులు కూడా రిజర్వేషన్ మీద ప్లేకార్డ్స్ పెట్టుకుని అక్కడికి వెళ్తే మీ వ్యక్తిగత సిబ్బందితో వాళ్ళని తరిమేసింది మీరు కాదు నిన్న. ఇప్పుడు కొంతమంది రాజకీయంగా వ్యతిరేకులు ఉంటారు, కావాలని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు, అవి తోకులాడు కాదు సెక్యూరిటీ పరంగా పెట్టుకునే బాధ్యత అయింది. ఒక మాట కూడా అనొచ్చు, మీ కాపు సామాజిక వర్గ నాయకుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బహిరంగంగా రోడ్డు మీద పరిగెత్తించడం జరిగింది, వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే నాయకుడు వెళ్ళి మళ్ళీ టీడీపీకి సంబంధించిన నేతలతో అది రాజకీయ లబ్ధి, రాజకీయ లబ్ధి కోసమే అయినా సిద్ధము, నన్ను కొట్టండి తిట్టండి నా జాతి కోసం నీ ప్రాణాలు వదులటానికైనా సిద్ధం అని చెప్పి ఆయన చేశారు. ఆయనతో పాటు అనేక జిల్లాల్లో నాయకులు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు కూడా. అలాంటివప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైతే రిజర్వేషన్ అమలు చేస్తారో వాళ్ళకే మా ఓటు అనేది కాపు నాయకుడుగా ఆయన అనౌన్స్ చేసి ఉండొచ్చు. అంటే నిన్న జరిగిన టీడీపీ నేతలతో భేటీ, మీ ముద్రగడ పద్మనాభ టీడీపీ నేతలతో అర్ధరాత్రి భేటీ జరగడం వెనుక నిజంగా మీరు సమ్మతిస్తారా? అంటే ఏ విభేదాలు లేకుండానే మీ కాపు సామాజిక వర్గాన్ని అభివృద్ధి కోసమే ఆ భేటీ జరిగిందంటారా, లేదంటే పొలిటికల్ బేస్డ్గా ఆ భేటీ జరిగిందంటారా? పొలిటికల్ బేస్డ్గా మీరు నిన్నటిదాకా మీరు గమనిస్తే 4 సంవత్సరాలు ఆయన ఉద్యమం చేసి పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినప్పుడేమో జగన్ గారి దొత్తని చెప్పి ఇదే మీడియాలో వచ్చింది. ఈ రోజున జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయన కౌంటర్గా మాట్లాడితే మళ్ళీ టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని చెప్పి మళ్ళీ అంటే ఈ రెండు కాకుండా జనసేనకులకి
కాపుల కోసం, కాపులో సామాజిక వర్గాని కోసం ఒక ఉద్యమ నాయకుడు పనిచేయటం, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని విమర్శిస్తే మీకు కావాల్సినట్టుగా మీరు అనేసేస్తారు. అంటే రెండు ఇప్పుడు అట్లా అయితే ప్రత్యామ్నాయ పార్టీ ఇంకోటి ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు అధ్యక్షుడిగా మరో పార్టీకి ఉన్నాడు, ఆయనకి సపోర్ట్ చేసేందుకు ఈ రెండింటిని డిస్టర్బ్ చేసే విధంగా కూడా ముద్రగడ అడుగులేసినట్టుగా చెప్పొచ్చుగా. అంటే ఆయన సమాధానం చెప్పాడా, జనసేనని బ్రతికించడానికి వైఎస్ఆర్ సిపిఐని తక్కువ చేయడానికి లేకపోతే తెలుగుదేశానికి అనుకూలంగా ఆయన స్టేట్మెంట్ చేశాడనే చూసుకోడు. ఈ అంశాన్ని లేవనెత్తింది, నేను చేయలేను, నా పరిధిలోది కాదు అని చెప్పింది జగన్ గారా పద్మనాభం గారా? జగన్ గారు చెప్పిన తర్వాత పద్మనాభం గారు చెప్పారా, పద్మనాభం గారు చెప్పిన తర్వాత జగన్ గారు చెప్పారా? అంటే మొదటి తొలిదశ నుంచి ఇబ్బందులు గురి చేసి లేదంటే చివరి దశకు తెచ్చి ఆపేసింది తెలుగుదేశం పార్టీ. ఈ విషయం క్లియర్ అండ్ కట్గా మీ నాయకుడికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు చివరి దశలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కలవడం ఒకటి, దాని తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి. మీరు గమనించారో లేదో కానీ మీరు సోషల్ మీడియాలో మీరు కానీ కొంచెం లోతుగా వెళితే ప్రతిరోజు పద్మనాభం గారింటికి అన్ని పార్టీల్లో ఉన్న కాపు నాయకులందరూ కూడా వారింటికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన స్వహస్తాలతో వారికి భోజనం వడ్డించడం కూడా జరిగింది. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కలిశారు అని అంటున్నారు. నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు మీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నట్టు ఒక వ్యాఖ్యలు చేసినట్లు దాఖలాలు కూడా కనపడలే. అక్కడ ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఉండొచ్చు, మాజీ మంత్రిగా వెళ్ళి ఉండొచ్చు, ఒక పెద్ద వ్యక్తిగా సామాజిక వ్యక్తిలో ఉద్యమ నేతగా ఆయన కలిసి ఉండొచ్చు, బంధుత్వం ఉంటుంది. ఎవరు ఎలాగా కలవకూడదు, లేదా ఎలక్షన్ సమయం వస్తే ఎవరికి అందరు దూరంగా ఉండాలి. అంటే ఎన్నికల ముందు ఇలాంటి ఒక స్టంట్ లాగా భావించాలి కదా. మార్చి ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇవాళ వచ్చేసి 7వ నెల, ఇంకా దగ్గర 7-8 నెలలు ఉన్నాయి. అవును, 7-8 నెలల ముందు మీరు ప్రిపేర్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రిపేర్ గా గ్రౌండ్ వర్క్ పద్మనాభం గారు చేసిన వ్యాఖ్యల, జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద పద్మనాభం గారు మాట్లాడకూడదు. కౌంటర్ ఇస్తున్నారు అనుకుంటా నేను, పొలిటికల్ కౌంటర్ అనుకుంటున్నా నేను. పొలిటికల్ కౌంటర్ కాదు, పద్మనాభం గారు ప్రత్యేక హోదా మీద మాట్లాడారు, పోలవరం ప్రాజెక్ట్ మీద మాట్లాడారు, కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడారు, అన్ని విషయాలు మాట్లాడారు. ఈ ఒక్క కేవలం కాపు విషయం మీద మాత్రమే కాదు, ప్రతి అంశం మీద చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ లేఖలు రాశారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల పాటు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు కాపుల్ని దూరంగా పెట్టింది? ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ వస్తే, అంటే ఈరోజు తాజాగా మీ పార్టీ ప్రత్యామ్నాయంగా ఇంకో అధ్యక్షుడిని కొత్తగా నియమించినట్టున్నారు, ఉమెన్ చాందీ ఒక ప్రత్యేక కార్యదర్శిగా కూడా ఉన్నట్టున్నారు ఏపీకి రాష్ట్ర ఇన్ఛార్జ్గా. ఆయన కూడా తాజాగా ఈరోజు ఒక వ్యాఖ్యలు చేశారు, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ కి మద్దతు ప్రకటించింది, ఖచ్చితంగా అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక అని. అంటే 10 ఏళ్ల పాటు వ్యాఖ్యలు చేయింది, దాన్ని పట్టించుకోనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది కూడా పొలిటికల్ స్టంటే కదా. పొలిటికల్ స్టంట్ అనే కన్నా మీరు ఆ రోజు 10 సంవత్సరాల్లో ఉన్న రాజకీయ సమీకరణలు కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, కాపు ఉద్యమం ఏ స్థాయిలో నడిచింది అనేది కూడా మనం ఒకసారి పట్టింది. ఈ గడిచిన 2014 తర్వాత జరిగిన ఉద్యమం ఏ స్థాయిలో జరిగింది? లక్షల మందితో జరిగింది. అంత తీవ్ర స్థాయిలో ఉద్యమం గతంలో జరిగి ఉండేది. అది కాక 1990లో జియో 30 ఇష్యూ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని కంటిన్యూషన్ చేసుకోలేకపోవడం మన స్థానిక నాయకులు కానీ ప్రతిపక్షాల వల్ల కానివ్వండి, ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఈరోజు వేరే పార్టీలో ఉన్న వ్యక్తుల వల్ల కానివ్వండి, అదే వ్యక్తులు ఈరోజు వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళ వల్ల అది ఆగడం జరిగింది. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి కూడా మేము గతంలో మన గుండూరు వచ్చినప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన పూర్తి సానుకూలంగా ఈ అంశానికి పరిశీలిస్తాను, ఇంత స్థాయిలో చూద్దామని చెప్పారు. సామాజిక వర్గానికి సంబంధించి ఒక నాయకుడిగా మీరున్నారు, ఒక కమిటీకి సంబంధించి అలాంటిది. మీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు చాలామంది విభిన్న పార్టీల్లో ఉన్నారు, మంచి పదవుల్లో ఉన్నారు, మంచి హోదాల్లో ఉన్నారు. కేంద్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కు ఒక అధ్యక్షుడిగా కూడా మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఉన్నారు. నిజంగా సాధించాలనుకుంటే ఒక తాటి మీదకి వచ్చి అందరూ కలిసి దాన్ని సాధించాలనుకుంటే సాధించలేని విషయమా అది? మేము ఒక పార్టీ పరంగా కాకుండా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి అన్ని పార్టీలలో కూడా ఆ జేఏసీలో ఉండి అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని అందరినీ ప్రశ్నించుకుంటూ అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వారిని బతిలాడే స్థాయికి కూడా మేము వెళ్ళి గతంలో కలిసాము, ఇప్పుడు కలుస్తా ఉన్నాం.
ఇవాళ ఈ సబ్జెక్ట్ ఇక్కడ నడవడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్ జగన్ వ్యాఖ్యలు. అంటే జగన్ తన వల్ల కానిది బహిర్గతం చేస్తాడన్న ఒక మాట ఎప్పటి నుంచో జగన్ పొలిటికల్ ఎంట్రీ కాడ నుంచే ఉంది. తన వల్ల కానిది తను చెప్పుడు, చెప్పిన మాట కట్టుబడి ఉంటాడు అని. అలాంటిదే 2014 ఓటమికి ప్రధాన కారణం రుణమాఫీ. 2014లో ఉందా లేదా ఈ అంశం జగన్ గారి మేనిఫెస్టోలో? 2014లో రిజర్వేషన్ ఇస్తాము అన్న అంశం ఉందా లేదా? ఉంది. అంశాన్ని ఇవాళ ఎందుకు లేదా అంటున్నారు? కాపు ఇక్కడ మీకు అర్థం కాలేదు అన్న గారు. కార్పొరేషన్ కి నిధులు కేటాయించే వ్యక్తి కేంద్రం మీద పోరాటం ఎందుకు చేయలేదు అంటున్నాడు? కాపుల మీద వ్యతిరేకత అంటే ప్రత్యేకంగా అది 50% దాటి ఉంది కాబట్టి పరిధి మా సంబంధించి లేనిపడి తీసుకుందాం, పోరాటం చేస్తాము. నిధులు మాత్రం రెట్టింపు ఎందుకు చేస్తున్నారు? కాపులు శ్రేయస్సు కోసం నిధులు రెట్టింపు కేటాయిస్తున్నారు కాబట్టి అది కాపు ఎవరో మాకు వద్దు అని ఏం చెప్పట్లేదుగా. ఇప్పటికీ అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వ్యక్తులు కూడా ఎక్కువ కాపులకే ఇచ్చింది. అతను 2014లో ఇచ్చింది ఎవరికి? ఒక 37 సీట్లు ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? కాపులకే ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఎట్లా ఇచ్చాడు కాపులకి? దేశానికన్నా ఎక్కువ ఇచ్చారంటారు. ఉన్న 175 సీట్లలో ఎక్కువ ఇచ్చింది కాదు. 170 సీట్లు ఎవరు కాపుల్ని ఎక్కువ మెజారిటీ కోసం కాపుల కోసం పోటీ చేసి నాయకత్వ లక్ష్యాన్ని పెంపొందించింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాం. మీరు కంపేర్ చేసుకుంటుంది తెలుగుదేశంతో కంపేర్ చేసుకొని తెలుగుదేశం అంటే ప్రత్యేకం. ఇప్పుడు మనకి మీరు అన్నట్టుగానే 27% ఉన్న మీరు అన్నట్టుగానే 12% ఇస్తానని హామీ ఇచ్చి 5% ఇచ్చి నా చేతిలో లేదు దులిపేసుకున్నా అని చెప్పి ఇచ్చేసి అది కూడా చేయలే పూర్తిగా. ఒక ఉద్యోగం వస్తుంది, ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్టు అది కేంద్రంతో పోరాడారా? పోరాడినప్పుడు ఇప్పుడు సుప్రీం మన కేంద్రంలో ఉన్నప్పుడు మనం ఉన్న జేఏసీ కాపు జేఏసీ వాళ్ళు కానీ చేయట్లేదు అని చెప్పి చేయట్లేదు. ఫైట్ చేస్తే 9 షెడ్యూల్లో మార్పులు చేయలేరంటారా? అంటే ఇంతకుముందు జరిగినవి మనం ఉదాహరణగా తీసుకుంటే షెడ్యూల్ 9ని ప్రస్తావించడం ఎంతసేపు, దాన్ని మార్పు చేర్పులు చేయడం ఎంతసేపు? 9th షెడ్యూల్లో ఏదైనా అంశాన్ని పెడితే మిగతా ఏ సెక్టర్ అయినా కానీ దానిలో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగకూడదు గతంలో. కానీ రాజ్యాంగ సవరణ చేయడం వల్ల 9th షెడ్యూల్లో పెట్టిన అంశాన్ని అటు సుప్రీంకోర్టు కానివ్వండి, పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఎవరైనా కానీ ప్రశ్నించవచ్చు, తొలగించవచ్చు అనేది వచ్చింది. సో దాన్ని అమెండ్మెంట్ చేసి కాపు రిజర్వేషన్ని దానిలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు దాన్ని చేయాలి అంటే ఇది పార్లమెంటే చేయాలి, సెంట్రల్ గవర్నమెంటే చేయాలి. ఇది చేయాలి అంటే ప్రాంతీయ పార్టీలతో పాటు రాష్ట్రంలో ఉన్న మిగతా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు, పవన్ పార్టీతో కలిపి బీజేపీ మీద పోరాటం చేయాల్సిన అవసరం. రాజకీయ భవితవ్యం కోసం సామాజిక వర్గాలని కూడా ఇబ్బంది పెట్టుకుని అంటే తన గుంటను తానే తీసుకున్న పరిస్థితుల్లో మీ సామాజిక వర్గంలోని కొందరు నేతలు ఉన్నారు అని అంటా నేను. నిజంగా మీరు ఆ మాటకి భవిస్తారా? వ్యక్తిగతంగా అయితే పోలేదు. నిజంగా అలాగే ఒక మీరు ఒక తాటి మీదకి వచ్చి దాన్ని సాధించాలనుకున్న అనుకుంటే నిజంగా ఈరోజు అయితే ఆ పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుందో దాంట్లో కీలక బాధ్యతలను చేపడుతున్న నాయకుడు మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నిజంగా ఆయన తలుచుకుంటే మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి కేంద్రాన్ని ఒత్తిడి చేసి మీ కావాల్సిన మీకు ఇచ్చిన హామీలే మీరు అడుగుతున్నారు. ఏదైతే మీకు ఆ హామీ ఇచ్చారో దాని మీదే కదా మీ ఫైట్. మీ ఇంత ఆందోళనలు కానివ్వండి లేదంటే ఏదైనా కానీ మీరు నిజంగా నిక్కచ్చితతో మీ ఆ పార్టీకి చెందిన నాయకుడిని తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొని సాధించవచ్చు కదా. ఎందుకు ఆయన మీరు నిలదీసే లేని పరిస్థితిలో ఎంతసేపటికి జగన్ అట్లా చెప్పాడు, జగన్ అట్లా చెప్పాడు అని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రస్తావన అయితే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన వచ్చేసి అతి కొద్ది రోజులే అయింది ఆ పార్టీ బాధ్యతలు చేపట్టి కూడా. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ మళ్ళీ జేఏసీకి ఫామ్ అయిన తర్వాత కన్నా గారు లక్ష్మీనారాయణ గారిని అడుగుతాము, ముదరగడిన గారిని అడుగుతాము, అందరిని అడుగుతాము. అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని రాజకీయ పక్షాలను కూడా సమీకరించుకొని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన ఇష్యూ కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూడా ఈ జేఏసీకి కానివ్వండి, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులతో కూడా వస్తే ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడానికి, ఆ ఒత్తిడి తీసుకురావడానికి ఆ పార్టీ అధ్యక్షులకి సహకారాలు కూడా మేము తీసుకొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. అంటే గతంలో జేఏసీగా ఉన్నారు, ఆ జేఏసీ ఎంతవరకు సత్ఫలితాలను ఇచ్చింది, అసలు ఎంతవరకు తెచ్చింది అది? మళ్ళీ కొత్తగా జేఏసీ ఏర్పాటు చేసి ఆ ఉద్యమానికి సంబంధించిన జేఏసీ నడిచింది. ఉద్యమం అయిపోయిన తర్వాత కేసులకు సంబంధించిన విషయాలను పరిశీలించడానికి కూడా జేఏసీ కంటిన్యూషన్లోనే ఉంది. కాకపోతే మంజునాథ్ కమిషన్ వేసిన తర్వాత ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, మంజునాథ్ కమిషన్ వస్తుంది మనకు రిజర్వేషన్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తాను. దాన్ని తాసారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి తీసుకొచ్చారు,
ఈ స్థాయి తీసుకొచ్చిన తర్వాత 15 నుంచి 5% 13 కావాలని 6 నెలలకు ముందు ఎన్నికలకు 6 నెలలకు ముందు మళ్ళీ రైజ్ చేశారు. ఒక రోజులో ఒక వ్యక్తి ఆపి 3:1 ratio సరిపోతుందని ముగ్గురు దీపెట్టి ప్రతిపాదన పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్కి హడావుడికి పంపించడం కూడా కాస్త ఆక్షేపణ. దానిలో ఏముంది, సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి ఏం కోరింది, ఏ అంశాలు ఇందులో పొందుపరచాల్సిన అని అడిగింది అనేది కూడా ఈ బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నిజంగా జగన్ అంత బహిర్గతంగా చెప్పే బదులు ఒక మాట తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఒక మాట దీని మీద కేంద్రంలో పోరాడతానని చెప్పేవాడే కదా. మీకు అందరికి తెలిసిన విషయమే, అతను మాట తప్ప మాట ఇచ్చి మాట తప్పం అని చెప్పి ఒక చిన్న శుద్ధితో ఉంటాడు. మేము దాన్ని వ్యతిరేకం కాదు అంటున్నాడు, కానీ మేము అది అమలు పరచలేము చేయలేము అన్నది అనట్లేదు. గట్టిగా కాపులకి ఇప్పుడు జగన్ గారు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు, కాపులు వెనకే ఉంటున్నారు కాబట్టి మనకు అవసరం నిధులు కూడా రెట్టింపిస్తా అని చెప్పి అతను బైకింగ్ చెప్పాడు. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు అన్నారు, రాహుల్ గాంధీ ఎప్పుడు స్టేట్మెంట్ ఏదైతే కాపులను చేస్తానని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఆయన ఎందుకు వెళ్ళి ఆయన కూడా రిప్రజెంట్ ఇచ్చాను చెప్పాను ఇందాక అన్నయ్య గారు, ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా కాపు నాయకులు, కాపు నాయకులకి సపోర్ట్ చేయొచ్చుగా. మరి వీళ్ళంతా చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పది గడిచిన 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇంత ఉద్ధృతంగా జరగడం కూడా జరగలేదు కాపుల గురించి. సమయంలోనే 2014లో గుంటూరులో సోనియా గాంధీ గారు ప్రకటన చేశారు. అంటే సాఫ్ట్గా చేస్తే అమలు కాదు, హార్డ్గా చేస్తే అమలు అయింది అనేది మీ భావన? హార్డ్ సాఫ్ట్ అనేది కాదు, ఇక్కడ తీవ్ర స్థాయిలో చేసిన దానికను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. కాబట్టి గడిచిన 4 ఏళ్లలో ఉద్యమం ఏ స్థాయిలో తారాస్థాయిలో జరిగిపోయింది, 10 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు కూడా ఆ రోజు తుని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఒక సభలో. సో కాపులకి ఏ విధంగా దాని మీద ఆకాంక్ష కోరిక ఉందనేది మీరు కూడా దీన్ని బట్టి గమనించు. అంటే మీకు నిజంగా మీ పార్టీకి సంబంధించిన విధి విధానాల్లో ఆ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దానికి సంబంధించిన మనం పరిగణలోకి తీసుకుంటే మీరు ఆ వ్యాఖ్యలు చేశారు, కానీ నిన్న జగన్ చేసిన వ్యాఖ్యల వెనుక అంటే స్వతహాగా ఆయన ఫ్లోలో వచ్చేసి మళ్ళీ దాన్ని ఈరోజు యూటర్న్ తీసుకునే పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏముండింది? తను యూటర్న్ తీసుకుంటాడు గబక్కన నోట్లోంచి వచ్చినైతే కాదు, అబద్ధపు హామీలు గబక్క మనం చేయలేము, అది పరిశీలించి దాన్ని పరిశీలించి పోరాటం చేస్తానంటున్నారు. నిన్న ఆ మాట అన్నారు, ఈ రోజు అంటున్నారు నేను మళ్ళీ పోరాడతాను, నేను కాపుల వెనక ఉంటాను అని యూటర్న్ తీసుకున్నాడు జగన్. యూటర్న్ కాదు, ప్రజా శ్రేయస్సు కోరం యూటర్న్ తీసుకోవడం ఎవరైనా కావాలండి, దానికి తప్పనట్లేదు. ఇప్పుడు నువ్వు వినట్లేదు, జగన్ గారు వ్యతిరేక కాదు. ఇప్పుడు మొన్న నిన్న జరిగిన సభలో అతను కాపు ఉద్యమం హామీ రాదు, హామీ ఇవ్వలేదని చెప్పి మీరు అన్నారు, కానీ రెట్టింపు చేస్తాడు కాపుల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టేగా, అట్లాగే కాపులు ఎనకుంటాను అంటున్నాడు. తప్ప అది హామీ మాత్రం ఇవ్వలేను, అది పరిగణలో సుప్రీం కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి జరిగినా జరగకపోయినా కాపులు వెనక ఉంటాను మాత్రం చెబుతున్నాడు. ఇవాళ మీరు కాంగ్రెస్ నుంచి ఈ వ్యాఖ్యలు ఎలా సమస్య? నిన్న చేసిన వ్యాఖ్యలకి 2014 ఎలక్షన్ మేనిఫెస్టోకి 2016లో ఇచ్చిన స్టేట్మెంట్కి తుని సభకి మద్దతు ఇచ్చింది, తుని తర్వాత జరిగిన సంఘటనలకి ఆయన మద్దతు తెలిపింది కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ రోజున పూర్తిగా కాపుల మీద ఆయన వివక్ష చూపిస్తున్నారు అనేది తేటతెల్లం అయిపోయింది. ఈరోజు నిన్నటికి ఇవాళకి అంత మార్పు వచ్చిందంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఈ వ్యాఖ్యల మీద వ్యతిరేకత వచ్చింది అనేది ఆయన తెలుసుకొని ఉంటాడు. ఇప్పుడు రెండు అవసరం ఉందని ఇవాళ తెలుసుకొని ఉంటాడు. తుని ఘటనలో ఫస్ట్ ముద్దగడ్డ గారి ఫ్యామిలీకి కానీ కాపులకు కానీ జరిగిన దానికి ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది ఒక జగన్ గారు. అండి ఫస్ట్ రెస్పాండ్ అయ్యే ప్రతి ఒక్కరు ఆ ఉద్యమం చేసే నాయకుడిని అలా చేయడం తప్పు అని చెప్పి ఫస్ట్ ఖండించింది కూడా జగన్ గారే. దాని తర్వాతే ఏ రాజకీయ ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎవరు చేయలేదు, టీడీపీకి భయపడి ప్రతి ఒక్క నాయకులు భయభ్రాంతులు చేశారు. అయినా సరే ఎందుకు అతను ధైర్యంగా చెప్పాడు, ఆ ఉద్యమం చేస్తున్న వ్యక్తిని ఆ విధంగా చేయడం తప్పు అని చెప్పి జగన్ గారు ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా ఖచ్చితంగా అలా చేసి. ఇప్పుడు దానికి కూడా అతను యూటర్న్ వెనకడుగు యూటర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? యూటర్న్ తీసుకున్నా అని చెప్పలా, నీ కాపులు వ్యతిరేక కాదు నేను ఇవ్వను అని చెప్పట్లా, అతను కాపులు వెనక నేను ఉంటాను పోరాటం చేస్తాను కానీ అది హామీ మాత్రం నేను ఇవ్వలేను. ఇప్పుడు రుణమాఫీ గతంలో 2014లో రైతు రుణమాఫీ అవ్వదని చెప్పాడు, అవ్వదని చెప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చేశాడా? అప్పుడు మనం ఏం అడగలేకపోయామే చేయలేదని చెప్పి అట్లా అవ్వనే హామీలు చేయలేను కానీ పోరాటం చేస్తానని చెప్పి క్లారిటీ చెప్తున్నాడు. చివరిగా నిజంగా ఏ విధి విధానాలతో వెళితే నిజంగా మనకు అంటే ఏదైతే సామాజిక వర్గాలకు ఇతర పార్టీలు కానివ్వండి ఇంకేదైనా సామాజిక వర్గాలు కానివ్వండి ఎన్నికల ముందు నేతలు వరాలు కురిపిస్తారు, ఏయో వాళ్ళ వల్ల కానీ కూడా చెప్తూ ఉంటారు. అలాంటి భాగంలోనే చెప్పారు అని భావించిన చాలా కాలం నుంచి కొనసాగుతున్న ఒక వాదం ఇది.
బీసీ కాపుల రిజర్వేషన్ అనేది ఒక దశాబ్దం నుంచి కొనసాగుతున్న ఒక నినాదం, ఒక ఫైట్ అలాంటిది. ఇలాంటి దాన్ని ఇప్పటికైనా ఈ చివరి దశలో వచ్చిన అంతాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసుకోవాలి, దాన్ని సాధించుకోవాలంటే ఎలాంటి స్థితి సిద్ధాంతాలతో ముందుకెళ్తే జరిగింది? ఒకవేళ మీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎలాంటి స్థితి ఒక కార్యాచరణను రూపొందిస్తున్నారు? కార్యాచరణ అయితే ఒకటేనండి, చేయాల్సింది జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండా తీసుకొని ముందుకు వెళ్తే ఇది అవ్వటం రోజుల్లో కేక్ వాక్, అంత సింపుల్గా ఈజీ అవుతుంది. ఈ పార్టీల్లో కానీ నాయకులకి లేకపోతే అధ్యక్షులకి తొత్తులుగా వ్యవహరించి వ్యతిరేకంగా మేము వెళితే మాకు రేపు సీటు ఇవ్వరేమో, మా రాజకీయ భవిష్యత్తు ఏంటని ఆలోచించుకుంటే మాత్రం కాపులు గతి అదో గతి. అంటే ఏ ఉద్యమమైనా ఎంతటి పెద్ద ఉద్యమమైనా ఇలాంటి చిన్న ఇష్యూతో అది పూర్తి స్థాయిలో చితకల పడిపోయింది. ఇది చిన్న విషయం సార్, ఈ చిన్న సెన్సిటివ్ టాపిక్ చెప్పిన దానికి కావాలి ఎవరి కావాలి రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ నాయకులు చర్చ తప్ప ఇది. ఒక నిజంగా కాపు సామాజికాన్ని చేయాలి చేసే పద్ధతి మాత్రం ఇది కాదండి. వాస్తవం చెప్పాలంటే ఎవరైనా కాపుల భవిష్యత్తు కోసం మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి మేము ఉత్తకంఠతో మేము చెబుతున్నాం అందరికీ. మేము వైసీపీ తరపున నుంచి చెప్పట్లేదు, జెండాలు పక్కన పెడతా రెడీగా ఉన్నాము, మీ ఉద్యమానికి కూడా రెడీగా ఉంటున్నాము. రెండు పూట్ల భోజనం పెడతారు, మమ్మల్ని చదువుకోనీరు, ఉద్యోగాలకు వెళ్ళనీరు, రాజ్యాధికారం సాధించనీరు. మీ ఆకాంక్ష, మీ నాయకుడు అధినాయకుడు ఆలోచన అదేనా? రిజర్వేషన్కి నేను హామీ ఇవ్వలేను, దానికోసం నేను పోరాటం చేయలేను. పోరాటం భోజనం పెడతాను కానీ మీరు రాజ్యాధికారం అడగకూడదు, మీ పిల్లల భవిష్యత్తు గురించి అడగకూడదు, మీ ఉద్యోగ భద్రత అడగకూడదు, మీరు రాజకీయాల్లో వాటాదారులు కాకూడదు అనేదేనా మీ ఆలోచన? అట్లా ఇంకా జగన్ ఇప్పుడు వ్యతిరేకం చెప్పట్లేదు కదండి. నేను చెప్పేది అదే మీకు ఫస్ట్ గా చెప్పేది అదే, నేను కాపులు వెనక ఉంటాను, ఉండి నడిపిస్తాను కావాలంటే. కాకపోతే హామీలు మాత్రం, అబద్ధపు హామీలు మాత్రం నెరవేర్చలేను, చెప్పలేను, చెప్పి నేను చేసుకోలేను చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, మీరు ఏం అడిగారు కాపు? చివరి టైంలో మంజునాథ్ కమిషన్ చెప్పి ఆపేశారు. దానికి మేము ఫస్ట్ అయినా సరే మేము అసెంబ్లీలో ముద్రగడ్డ గారు అన్నగారు, ముద్రగడ్డ గారు ఆపేసినా కూడా జగన్ గారు దీని ప్రస్తావన ఎత్తారు. ఒకటి గమనించాలి, ముద్రగడ్డ గారు ఆపారు, ఆపేసి ఉద్యమాన్ని చల్లబరిచినా కూడా జగన్ గారు దాన్ని లేవనెత్తారు. ఎందుకు కాపు మీద ప్రేమ ఉండబట్టాక జగన్ గారు ఎత్తింది, ఎత్తకపోతే ఎందుకు ఎత్తారు? అట్లా గమనించాలి కూడా, ఎందుకు లిఫ్ట్ చేశాడు ఆ సబ్జెక్ట్ ని? ఏది అంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కాపులతో, కాపులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దాని సబ్జెక్ట్ రేజ్ చేస్తా ఉంటారు. ఇవాళ జగన్ గారు చేసిన మీరే అంటున్నారు ప్రతిపక్ష నేత చేయాల్సిన బాధ్యత కాబట్టి చేశాడు, చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేశాడు. ఈ రోజు ఎందుకు లేకుండా పోయింది? ఏది తెలుగుదేశం చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు, చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. వ్యతిరేకం కాదు కానీ పోరాటం చేస్తే నేను వెంట ఉంటాను అని చెప్పి ఇవాళ సభలో కూడా చెప్పారు. దాన్ని మీరు యూటర్న్ అనుకుంటారో దాన్ని అనుకుంటారు, కాపు చేసిపోతాం ఏదైనా సమాధానం చెప్పండి, రెడీ ఉన్నారని చెప్తారు. నుంచి 5% తగ్గింది అది వాళ్ళు మనం వేసే దా ముష్టి కాదుగా, చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టో 12% అని చెప్పారు, 5% అప్పుడు ఎందుకు ఎత్తలేదు అంటే మనకి ఎంతో కొంత వచ్చింది తృప్తి పడతాము. దాని మీద జగన్ గారు ఎందుకని స్పందించలేదు? ఏది అసెంబ్లీలో ఏ రోజైనా లేవనెత్తారా? దీనికి 2017-11 ఎత్తలేదు అసెంబ్లీలో సార్? జగన్ 12-5% తగ్గించింది, దాన్ని ఎందుకు పెంచరు అని చెప్పి అడిగారు. పెంచరని కాదు, మీరు పెంచే అది జరగ అడిగాడు. అంటే ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అవన్నీ పోరాటం చేయమని అడుగుతున్నారు. మీరేమన్నారు జగన్ అడిగారు? జగన్ అన్ని విషయాల మీద అడిగాడు. నేను అడుగుతుంది ఈరోజు జగన్ గారిని హామీ ఇవ్వండి, మీ దగ్గర నుంచి మేము భిక్ష అడుగుతున్నాం అనేది కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీని పూర్తిగా అమలు చేయలేదు. ఈ రోజున కేంద్ర పరిధిలో ఉన్న కాపు రిజర్వేషన్ బిల్లు మీద కేంద్రం మీద ఫైట్ చేయడానికి రెండు అని అడుగుతున్నారు, దానికి మీరు అనగడిగిందుకు వేస్తున్నారు. మేము రిజర్వేషన్ మీరు గమనించాలి, మీరు హామీ అడిగారా పోరాటానికి వెనుకుంటాను అడిగారా? ఎవరు అడగలేదు జగన్ గారిని హామీ. కాపుల సమక్షంలోనే గోదావరి జిల్లాలోనే చెప్పింది ఏంటంటే కాపుల వెనక నేను ఉంటాను కానీ హామీని మాత్రం నెరవేర్చో చెప్పలేము చెప్పని. ప్రతిపక్ష నాయకుడు హామీని అమలు చేస్తాడా? రాబోయే కాలానికి ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెడతారు కదా, మనం ఏంది భగవద్గీత ఆలోచిస్తాం దాన్ని. ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఏంటి? హామీ ఇస్తే ప్రజలకి వాగ్దానం చేసినట్టేగా మనం
ఆ మేనిఫెస్టో మనం అడుగుతుంది కూడా టీడీపీ మనం ప్రశ్నించింది కూడా మనం అదే కదా చంద్రబాబు నాయుడిని. పది గడిచిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. అది మనం కాపు చేసి కాదనా శిక్ష అనుభవించింది మేము. ఎవరు కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి దానికి శిక్ష అనుభవించింది. దాన్ని ఇంకా అనుభవిస్తానే ఉంటారు, చూస్తానే ఉంటారు. అది కూడా మేము దానికి కారణం లేదు. పోరాటం చేయడానికి మీ భయం ఏంటి? కేంద్ర ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేయరు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పోరాటం చేయరు. చంద్రబాబు నాయుడు గారిని ఎలా నిలదీశామో జగన్ గారు రేపు వచ్చినా కూడా మేము అదే నిలదీస్తామని చెప్పి ముక్త ఖండంతో చెబుతున్నమాట. జగన్ గారు కూడా కాపుని వ్యతిరేకం చెప్పట్లేదు, కాపులు వెనకే నేను ఉంటానని చెప్పి చెబుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిని మాకు రిజర్వేషన్ అమలు చేయమని ఎవరిని అడుగుతారా? రాబో వస్తే అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. కానీ కాపు రిజర్వేషన్ ఆయన ఇచ్చే పరిస్థితుల్లో లేడు కదా. అది పసిపిల్లలను అడిగినా చెప్తారు. ఇది కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు కేంద్ర పరిధి మీద నువ్వు ఏ పక్షంలో ఉంటే అధికారం అయితే నీకేంటి ప్రతిపక్షం? పోరాటం కదా నువ్వు చేయాల్సింది. అంటే ఇప్పుడు ముద్రగడ టీడీపీ నేతలతో భేటీ దాన్ని భేటీ అవ్వడాన్ని అంటే మీరు సమర్థిస్తారా అసమర్థిస్తారా నిజంగా మీ అంటే మీ కాపుకు సంబంధించి ఆ ఇష్యూ మీద ఆ ఇష్యూని ఉద్దేశించి పార్టీ పరంగా కాకుండా ఒక కాపు సామాజిక వర్గానికి వ్యక్తికి చెందిన వ్యక్తిగా మాట్లాడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు రిజర్వేషన్ ఎవరైతే కల్పిస్తారో వారితో పాటే మేము వెళ్తామని చెప్పి ఆయన పార్టీ పరంగా మాట్లాడాల్సి వస్తుంది. నేను ఖచ్చితంగా పార్టీ పరంగా అయితే మాత్రం నెక్స్ట్ రాబోయే ప్రధాని భావీ ప్రధానిగా రాహుల్ గాంధీ మేము అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేది మొదటి విషయం ప్రత్యేక హోదా అయితే రెండో విషయం కాపు రిజర్వేషన్ మీద అని చెప్పి మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ గారు చెప్పారు. దాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అన్ని కాపు సామాజిక వర్గంలో ఉన్న అందరం కలిసి కూడా ఆ విషయం మీద ప్రెజర్ తీసుకుంటాం. అంటే మళ్ళీ రేపు ముద్రగడ గారు మళ్ళీ జనసేన నాయకుడి ఆ పార్టీ చింతన చేరి ఉద్యమాన్ని పిలుపునిస్తే అప్పుడు ఏం చేస్తారు? పార్టీ జెండా కింద ఆయన ఉద్యమం ఇంతవరకు ఎప్పుడైతే చేయలేదండి. ఇక ముందు కూడా ఏదైనా పార్టీ జెండా కింద వెళ్ళి ఆయన ఉద్యమం చేస్తామంటే మాత్రం మీరు ఈ మాట అంటున్నారు. పార్టీ జెండాల చుట్టూనే ఉద్యమం సాగింది, మద్దతు ఇచ్చారు. ఉద్యమం చేసింది ఒకే వ్యక్తి పద్మనాభం గారు. ఆ ఉద్యమంలో భాగస్వాములు అన్ని రాజకీయ పక్షాలు ఇంక్లూడింగ్ టీడీపీలో ఉన్న వ్యక్తులు, వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు, కాంగ్రెస్లో ఉన్న వ్యక్తులు, కమ్యూనిస్టులతో సహా అందులో పాల్గొనడం జరిగింది. అంటే ఇది ఈరోజు చర్చ. దీనికి సంబంధించిన పూర్తి సారాంశము ఒకటే, ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్న ఒక సమస్యగా మారిందో ఈ కాపు రిజర్వేషన్కి సంబంధించిన పూర్తి, ఏదైతే పూర్తి చివరి దశకు వచ్చిన దాన్ని ఇంకొంచెం లోతుగా దాని మీద ప్రెజర్ చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ వస్తుంది. దానికి సంబంధించిన వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు అదేవిధంగా ఉన్నత చదువులకు సంబంధించి వాళ్లకు ఒక అభ్యున్నతి కల్పించే అవకాశం ఉండిద్ది అనేది ఈ చర్చకు సంబంధించిన సారాంశం. మరో ఒక సన్నివేశంతో మంచి ఇష్యూతో రేపు మీ ముందుకు వస్తాను.